అసలు ఇంత కొరకు ఒక వ్యక్తి జీవితంలో దాడులు కలుగుతుంటాయి దాడి అనేది ఇందుకు ఒకరు మనుషుడి జీవితంలో దాడి ఒక మనిషిని నాశనం చేయడానికి అవసరము ఒకరి సాక్ష్యాన్ని నాశనం చేయాలనుకుంటే దాడి చేస్తుంటాడు సాతాను అసలు నువ్వు దాడి గురవుతున్నప్పుడు నువ్వు మొదటిగా నువ్వు చేస్తుంది ఏంటి ఈరోజు ఈరోజు కంగారు పడిపోతాం మనం కలవరపడిపోతాం ఆందోళన చెందేస్తాం నిరుత్సాహపడిపోతాం ఈరోజు ఎవరు దొరుకుతారా ఎక్కడ పంచుకోవాలా అని ఎదురు చూస్తుంటావు ఎక్కడ నా జీవితంలో ఇంకా దాడి రాబోతుందో అని ముందు పడుతూ ఉంటాం అది మనుషుడు స్వభావం కానీ ఈరోజు నువ్వు ముందు నీ జీవితంలో దాడు కలుగుతున్నప్పుడు ఆందోళన చెందవద్దు దాడి కలిగినప్పుడు నీ దేవుడు మహోన్నతుడిని అంగీకరించు విశ్వసించు నమ్ము ఆ రోజు గుర్తు చేసుకో ఆ రోజు గుర్తే రాదు ఆ రాజు ఆ మాట ఆయన మహోన్నతుడు ఆ మహోన్నతుడు అని ఓత పదంతో చెప్తావేమో కావాలంటే ఈరోజు ఈ భూమి ఆయన పాతపీఠమే ఆయన ప్రతిది ఈ నాటికి కూడా అదుపులోనే ఉంది ఆయన చెప్పిందే జరుగుతుంది ఆయన అనుకుందే జరుగుతుంది ఆయన సెలవిచ్చిన మాట ఈ నాటి వరకు కూడా జరుగుతూనే ఉంది సృష్టి ద్వారా మరి నీ జీవితాన్ని కూడా నువ్వు ఆయనకు అనుమతిస్తే నీ గాయపడిన గుండెను కలవరపడుతున్న గుండెను సమాధానపరచగలడండి రెండోదిగా దేవుని యొక్క జ్ఞానముతో పరిశీలిస్తానికి ప్రయత్నం చేయండి అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేయండి సుఖదినములో ఉండుము అంటే అన్ని జీవితాల జీవితాలు అన్ని ఉన్నప్పుడు సంతోషంగా ఉండు కాదంటలేదు వచ్చినప్పుడు కలవరం వచ్చినప్పుడు అనుమానం వచ్చినప్పుడు నిరుత్సాహం వచ్చినప్పుడు ఏం చేయాలంట యోచించు కన్సిడర్ నాదే నాదే తప్పు నాదే పొరపాటు ఇంకొంచెం నాకు ఓర్పు తెయచ్చే ఇంకొంచెం శక్తి తెచ్చే ఇంకొంచెం సహనం సహనం తెయచే నువ్వు ఇది నిర్ణయించకపోతే నీ జీవితం కూలిపోతుంది అది నీ కుటుంబమైనా నీ వ్యాపారమైనా నీ భవిష్యత్ అయినా ఏదైనా కూలిపోతుంది నువ్వు శత్రువుతో పోరాడుతుంది నీ కంటికి కనిపించిన శత్రువుతో నువ్వు పోరాడుతున్నావు ఈరోజు నీకు ప్రవచనాత్మక శక్తి ఉంది దేవుడికి ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక చేయడానికి నువ్వు చిన్నప్పటి నుంచి ఎదిగింది ఎవరి దగ్గర ఎదిగావో తెలీదు అదే ఈరోజు కొంతమంది అదే చెప్తారు దేవుడు దేవుడు నాకు ఏం చేయలేదు ఇంకా ఇంకా ఏం చేయాలి దేవుడు నీకు అరే నేను బ్రతికిచ్చాడు ఊపిరిస్తున్నాడు నీ కృప చూపిస్తున్నాడు నీ కనికరిస్తున్నాడు నీకు సాయం చేస్తున్నాడు నేను లేమనెత్తుతున్నాడు నీ చేతులు కాళ్ళు ఇచ్చాడు ఎంతోమందికి లేనివి నీకు ఇచ్చాడు అయినా కూడా ఏం కావాలి సనుగుడు కొనుగుడు ఈ చోటు ఇస్తాం వల్ల నీ జీవితంలో ఆశ్చర్యాలు మెరగలట్లేదు ఈ ఈరోజు నీ జీవితంలో దేవునికి అంగీకరించాలంటే నీ జీవితంలో దేవుడు దాడి కలుగుతున్నప్పుడు నువ్వు చేయవలసింది మూడోదిగా నువ్వు సరైన సలహా కోరు దేవుని బిడ్డల సలహా కోడు నీకు సలహా ఇచ్చేవారిని అడుగు ఈరోజు నీ స్నేహితులు కాదు అన్యులు కాదు నువ్వు దేవుని బిడ్డ అయితే దేవుని రక్షణ అనుభవం ఉన్న కుటుంబంలో నేను ఉండాలి ఈరోజు నీకు సలహా ఇచ్చేది ఎవరు దేవుని బిడ్డలా నువ్వు దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తిగా ఉన్నావు ఇక్కడ దేవుని ఆత్మతో ప్రేరణ పొందుకునే వ్యక్తిగా ఉన్నావు దేవుని ఆత్మ అభిషేకంతో నడిపిబడిన వ్యక్తిగా ఉన్నావు మరి ఈరోజు లోకతత్వంతో మాట్లాడుతున్న వలన దేవుని బిడ్డలను కూడా లోకరీతికి నువ్వు దించట్లేదా ఆలోచించడండి ఎక్కడున్నావు నువ్వు ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితం ఎక్కడుంది నువ్వు దేవుని ఫలాలు నీ జీవితంలో ఎందుకు జరగట్లేదు ఇందుకు దేవు దాడికే గురైపోతూ ఉన్నావు ఆ దాడి నుండి బయటకు రావడానికి నీకు సలహా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరేమో ఈరోజు నీకు సలహా ఇచ్చేది దైవికంగా ఉండాలి దైవ బిడ్డలు ఉండాలి దేవుని బిడ్డలు ఉండాలి నీ ఇంతటి నీవే పరీక్షించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీకు విజయం కలగదండి ఈరోజు దేవుని బిడ్డగా నువ్వు నిలబడాలంటే దేవుని శక్తిని సంపాదించుకునే వ్యక్తిగా ఉండాలి శ్రద్ధకు మెషకు అభ్యర్థన గోల్ జీవితంలో ఆగ్ని అగ్నిలోకి వెళ్ళి నిలబడిన తర్వాతనే దేవుడు వారిని విడిపించాడు ఈరోజు నువ్వు కూడా దేవుని కొరకు నేను చేస్తాను నేను సరెండర్ అవుతాను నా జీవితంలో దేవుని చిత్తం చేయాలి దేవుని ఉద్దేశం చేయాలి దేవుని ప్రణాళిక చేయాలి దేవుని ఆలోచన చేయాలి నువ్వు గత ఎన్ని సంవత్సరంలో కింద నువ్వు చేసిన తప్పు ఒకటి నిర్ణయం తప్పు ఉందో దాన్ని సమకూర్చుకోవడానికి దాన్ని సర్దుకోవడానికి దాన్ని వాయిదా వేయడానికి దాన్ని దాటుకుని వెళ్ళిపోవడానికి నువ్వు ప్రయత్నం చేశావంటే నీ జీవితంలో విజయం ఉండదు అది వ్యభిచారమైన మోసమైన అన్యాయమైన లోకరీతైన లోకతత్వమైన ఎవరిని నువ్వు మోసం చేసినా అది నిన్ను ఎంటాడుతూనే ఉంటుంది ఈరోజు ఎంటాడుతుంది నీ పాప నిన్ను పట్టిస్తుంది నీ తెలుసు తెలుసు అనుమానమే నీరోజు నువ్వు తిరిగి పోరాడు నీ భక్తి జీవితాన్ని పాటు చేస్తున్నా దాడి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని దాడి చేస్తున్న కలవరము ఇందుకే ఎంతో అంత అందరికి తెలిసిన వాటి ఏకో పత్రికలో నాలుగో అధ్యాయం ఏడో వచ్చిన మాట అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ అద్ద నుండి పారిపోవును సాతాన్ని నువ్వు భయపడతానికి సిద్ధంగా ఉన్నావా అది తిరిగి కొడతామంటే సాతాన్ని నువ్వు తిరిగి వాడిని కొట్టాలంటే వాటిలో వెళ్ళి నువ్వు ములిగిపోతాం కాదు భక్తి రూపంగానే దేవుడు నిన్ను అనుమతిస్తాడు అర్బుత ఆ అద్భుతాలు చూపించడానికి అనుమతిస్తాడు ఈరోజు నువ్వు దేవుని చిత్తం నువ్వు చేయాలనుకున్నప్పుడు దాడులను ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడు ఆ దాడులు నీ క్షేమం కొరకే నీకు లాభం కొరకే రేపు దేవుడు నీకు ఇవ్వబోయే ఆశీర్వాదాల్లో మళ్ళీ నువ్వు తిరిగి వెనక్కి రాకుండా ఉండడానికి ఈరోజు నిన్ను సరి చేసి పంపిస్తానికే దేవుడి నీ జీవితంలో ముందుకు నడిపిస్తున్నాడు నిన్ను ఈరోజు నీ జీవితంలో ఏది అంగీకరిస్తానని నువ్వు సిద్ధంగా ఉన్నావు ఏ మాటను నీవు అంగీకరిస్తానికి సిద్ధంగా ఉన్నావు ఈరోజు ఆధ్యాత్మికమైన యుద్ధంను పోరాడటానికి నీ జీవితంలో ఏముంది ఏ యుద్ధ ఆయుధంలో ఉన్నాయి నువ్వు శరీరంతో పోరాడటానికి నువ్వు కర్రలు వాడచ్చు కత్తులు వాడచ్చు ఈ లోక వస్తువులు వాడచ్చు తుపాకీలు వాడచ్చు ఏమన్నా వాడచ్చు ఈలోక మనుషుడు వస్తే ఈ లోక ఆయుధం వాడి కంటి కనిపిన ఈ ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని దోచేసుకుని నీకు సమాధానం ఇవ్వకుండా నీకు నెమ్మదిని ఇవ్వకుండా నీ సమయం అయిపోతుంది నీ ఆలస్యం అయిపోతుంది నీ జీవితంలో దేవుని కార్యాలు ఆగిపోతున్నాయి ఇంకేం సాధించాలనుకుంటున్నావు నువ్వు నీ జీవితంలో ఎట్టా సాధిస్తావు నువ్వు జీవితంలో దేవుని సహాయం లేకుండా ఈరోజు నువ్వు ప్రార్థన శక్తి లేకుండా ప్రార్థనతో నింపబడిన జీవితం లేకుండా నువ్వు ప్రార్థన చేయలేని స్థానంలో నువ్వు ప్రార్థన చేస్తాను నువ్వు చేస్తాను చేస్తానట్టు ఎట్ట చేస్తావు దేవుడి సన్నిధిలోకి రాకుండా దేవుడి సన్నిధిలో రాకుండా నువ్వు విడుదల పొందలేవు ఈరోజు వాడిని ఎదిరి వాడి బలహీనతను నువ్వు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ వాడి బలహీనత దేవుని వాక్యం అనేది నువ్వు అంగీకరిస్తలేదు ఈరోజు అందుకే వాక్యం జతలేకపోతున్నారు కొంతమంది ప్రార్థన చేసుకోలేకపోతున్నారు దేవుని మాటకు లోపల లేకపోతున్నారు ఈరోజు నువ్వు దేవుని సం దేవుని సమృద్ధిలో దేవుని సమాధానంలో ఆహ్వానిపబడితే నీకు నిజమైన విజయం కలుగుతుందండి నిజమైన తృప్తి కలుగుతుందండి నిజమైన ఆలోచనలు కలుగుతాయండి దేవుడు ఈరోజు నీ ఒక్కడి కొరకు రావాలనుకుంటున్నాడు నిన్నొక్కడిని దర్శించాలనుకుంటున్నాడు నీ ఒక్కడి కొరకు ఎంతో దూరం నుంచి వచ్చానని చెబుతున్నాడు మరొక్కసారి నీ జీవితంలోకి రావాలనుకుంటున్నాడు మరొకసారి నీ పరిస్థితులకు రావాలనుకుంటున్నాడు మరొక్కసారి నీ స్థితిగతుల్లోకి రావాలనుకుంటున్నాడు నువ్వు ఏ రీతిగా దీన్ని ఆహ్వానిస్తావో దాన్ని బట్టే దేవుడి నీకు కావాల్సిన క్షేమమును సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తానికి సిద్ధంగా ఉన్నాడండి ఈరోజు నువ్వు చేతులు ఎత్తేకుండా ఉండే జీవితం కావాలండి నీవు చేతులు ఎత్తేయకుండా ఉండాలంటే నీ పరుగును నువ్వు పరిగెట్టాలి ఈరోజు నీకు అప్పచెప్పిన బాధ్యత నువ్వు చేయాలి ఈరోజు ఎవరు నీతో ఉన్నా ఉండకపోయినా ఏది నీకు సాయం చేసినవాడు సాయం చేయినాడు ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు నీకు అప్పచెప్పిన బాధ్యత ఉంటే ఆ కుటుంబం ఉంటే ఆ పరిచర్య ఉంటే ఆ ఆశీర్వాదం ఉంటే దాన్ని కొనసాగించు కొనసాగించు నిన్ను నువ్వు మోసపరుచుకో దేవునికి నీ పట్ల గొప్ప ప్రణాళికలు ఉన్నాయి ఆ ప్రణాళికలను నాశనం చేయాలనేదే సాతాన్ ఒక ఉద్దేశము సాతాన్ ఒక ప్రణాళిక ఒక కోరిక వాడు ఈరోజు నీ జీవితంలో రానవ్వకుండా చేయాలని ఆశిస్తున్నాడు ఇదే దేవుని వల్ల ఏదైనా సాధ్యం అండి ఈరోజు దేవుడు నీ జీవితాన్ని ఏదైనా క్షమిస్తానికి ఉన్నాడండి ఈరోజు ఆ సాధ్యం ఎక్కడికి దేవుని సన్నిధిలో మాత్రమే సమస్తం సాధ్యం ఈరోజు నువ్వు పాట రూపంగా పాడుకుని వదిలేసావేమో నాకు తెలియలేదు పాటలో ప్రతి భావం కూడా విలువైన భావం ఉంది ఆ భావాన్ని ఈరోజు నువ్వు అనుణయించుకుంటే వాట్ ఈజ్ యువర్ కండిషన్ రైట్ నావు నీ స్థితి ఏంటి ఈరోజు పాపంతోనే నింపబడి ఉన్నావా పాపంతో ముళ్లిగిపోయి ఉన్నావా ఈరోజు నీకు ఇంకా అవకాశం లేదు ఇంకా నాకు తరుణం లేదు ఇంకా నా జీవితాన్ని అంతే నా బ్రతికి ఇంతే నా పరిస్థితి ఇంతే నా జీవితంలో నడవలేను ముందుకు వెళ్ళలేను అద్భుతాలు చూడలేనని సాతాను మోగుతూ ఉన్నాడు అని జవులో నీ దేవుడు ఈరోజు నీకు సెలవిస్తున్నాడు నీకు పునరుద్ధంపబడే జీవితాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు నువ్వు పోగొట్టుకుంది నీకు ఇవ్వాలి తిరిగి ఇవ్వాలనుకుంటున్నాడు పోగొట్టుకున్న దానికన్నా రెండంతలు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు నువ్వు పొందుకోవడానికి నువ్వు మనసు సిద్ధంగా ఉందా నీ ఆలోచనలు సిద్ధంగా ఉందా నీ ఆధ్యాత్మిక జీవితం సిద్ధంగా ఉందా నువ్వు దేవునితో పోరాడటానికి దేవునితో కలిసి పోరాడా పోడా పోరాడటానికి నీ ఆధ్యాత్మిక జీవితంలో సిద్ధంగా ఉన్నావా ఆయన పోరాడలేదు పోరాడలేడు అనే కార్యం ఏమీ లేదండి ఈరోజు నీ కొరకు ఏదన్నా పోరాడటానికి సిద్ధమండి మరి నువ్వు అనుమతిస్తానికి సిద్ధంగా ఉన్నావా ఒక్కసారి కొన్ని వచ్చినములు పదిహేడు వచ్చినములు ఉన్నాయి చదివేద్ద మార్క్స్ వార్త ఐదో అధ్యాయము ఇక్కడ యేసు ప్రభు కొత్త నిబంధనలో యేసు ప్రభు ద్వారా జరగ జరిగిన కార్యం ఇక్కడ ఒకటి ఉంది వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు మించుమించు రెండు గంటలు రెండు గంటల ప్రయాణం అది రెండు గంటల దోణులో దేవుడు ఒక చోటు నుండి ఒక్క వ్యక్తి కొరకు వెళ్ళాడు ఒక్క వ్యక్తి కొరకు వెళ్ళాడు ఆ ఒక్క వ్యక్తి కూడా దేవుని దృష్టిలో ఎంత ముఖ్యమైన వ్యక్తో తెలియజేస్తున్నాడు అక్కడ ఆ ఒక్క వ్యక్తి ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురు వాడు సమాధులలో వాసము వాడు సంకళ్ళతోనైనను ఎవడును వాని బధింపలేకపోయేను పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాళి సంకెళ్లను తుత్తునీయులుగా చేసెను గనుక ఆ సమాధిలో అపవిత్ర అపవిత్రుడు తిరుగుతూ ఉన్నాడు జీవిస్తూ ఉన్నాడు ఎవడ ఆపలేకపోతున్నాడు ఈరోజు నిన్ను కూడా నువ్వు చేసే పాపం ఎవడు ఆపలేకపోతున్నాడు నువ్వు చేసే పాపం నీ తెలుసది ప్రతి మనుషుడు చేస్తున్న పాపము ఎవడు ఆపలేడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టు నన్ను బాధపరచగా వద్దాయా నన్ను బాధ పెట్టకాయా నాకు కష్టాలు ఇవ్వకయ్యా నాకు శ్రమలు ఇవ్వకయ్యా నాకు బాధలు ఇవ్వద్దాయా అయ్యా నాకు అనుకూలంగా ఉండే జీవితం ఇచ్చాయా అయ్యో ఇట్లా బట్ట నొక్కితే అలా వచ్చి అలా పడిపోయే డబ్బులు ఇవ్వయా నాకు అలా ఏ కష్టపడకుండా ఇచ్చాయ్యా అంటున్నారంట కొంతమంది నా జీవితం నాది నా బ్రతుకు నాది 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 అది దురాత్మకు సంబంధించింది దేవుడు ఎప్పుడు కూడా ఏ సూప్రభ లోకంలోకి వచ్చినప్పుడు నాది అనరా మనది ఈరోజు దేవుడు బాధ్యతను అప్పచెప్పాడు తండ్రిది ఈరోజు తండ్రిది తండ్రి యొక్క వారసత్వాన్ని నీకు ఇచ్చాడు కుమారుడిగా కుమార్తెగా నిన్ను ఆహ్వానించుకున్నాడు ఆ ఇది మనది అని అంటున్నాడు ఆయన ఇది మన పని కలిసి చేద్దాము అంటున్నాడు ఆత్మతో నింపబడిన వారు కూడా దీన్ని అంగీకరించలేకపోతున్నారు ఈరోజు ఈరోజు నువ్వు చల్లగా జారుకున్నావేమో లోకంలోకి చల్లగా జారుకున్నావేమో నీ సుఖంలోకి చల్లగా జారుకున్నావేమో దేవుడు ఇచ్చిన దేవుణ్ణి ఎత్తుకుని వెళ్ళి జీవితేద్దాం అనుకుంటున్నావేమో కుదరదు ఈరోజు ఎక్కడికి వెళ్ళావు నువ్వు దేవుని బిడ్డవై ఉంటే దేవుని అర్భుతాలు రుచి చూసిన వ్యక్తిగా ఉంటే మళ్ళీ తిరిగి నువ్వు దేవుడి దగ్గర రావాల్సిందే నీ సమయమే వేస్ట్ అయిపోతుంది కాదనుకుంటే ఈరోజు వద్దనుకుంటే నీ ఒకటే కాకుండా నీ ఇంటికి నీ జీవితానికి ప్రతి దానికి కూడా అవమానం కలుగుతుంది ఈరోజు నీ పరిస్థితి ఎక్కడుంది నీ ఆధ్యాత్మిక జీవితం ఎక్కడుంది నీ స్థానం ఎక్కడుంది నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు దేవుని దగ్గరకు నడుస్తున్న స్థానం ఎక్కడుంది నువ్వు దేవుని దగ్గరికి నడుస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు ఇక్కడ కానీ ఏసు మాత్రం ఒక మాట సెలవిస్తున్నాడు ఆడు బిగ్గరకి కాకి వేస్తున్నాడు కానీ ఏసు ప్రభు మాత్రం ఈ రోజు ఈ మాట నీ చెవులో మోగాలి ఆ అపవిత్రాత్మ ఆ అనుష్యని మనుషుని విని విడిచి పొమ్మని వాణితో వాణితో చెప్పను ఈ రోజు దేవుడు ఈ రోజు యహోవా క్రీస్తు ఈ రోజు ఆత్మరూపంగా నీకు సెలవిస్తున్నాడు ఈ మాట నీ వాక్యముతో నీ నోటితో నీ గ్రంథం నుంచి నువ్వు చదివితే ఇది సజీవమైనది నేను పలికినా కూడా రాదేమో నా నాదిలీలా నువ్వు ఉన్నది నువ్వు చదివితే పలుకుతుంది పలుకుతుంది అనుమానమే లేదు అనుమానమే లేదు నువ్వు పలుకు ఈరోజు ఏ అపవిత్రత నా మనసులో ఉంది ఈరోజు బయటికి రా ఈరోజు నా జీవితంలో నజరడే వేసుక్రీస్తరా బయటికి రా సెలవి నీకు సమాధానం ఉంది ఈరోజు నీకు విజయం ఉంది అది ఎన్ని తరాల నుండి ఉన్నాయి నీ జీవితంలో ఎన్ని తరాల నుండి నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలను పొందుకోవడం ఆపనవునే ఈరోజు ఈ క్షణమే తక్షణమే విడుదల దొరుకుతుంది నీకు దేవుని నామంలో ఉన్న శక్తిని నువ్వు చొలకన చేసుకుంటున్నావు దేవుని నామంలో ఉన్న శక్తిని నువ్వు జలసా చేసుకుంటున్నావు దేవుని నామంలో శక్తిని వ్యాపార స్థితిలో తీసుకెళ్తున్నావు అందుకే నీ జీవితంలో ఎదుగుదల లేదు ఇంతవరకు లేదు ఇంకా నువ్వు అదే స్థితిలో ఉన్నావంటే మాత్రం దాడికి గురైపోతావు నీ వల్ల దేవుని నామానికి కూడా సిగ్గు వచ్చే పరిస్థితి అనుమతించబడుతుందేమో నాకు తెలియాల కానీ దేవుడు మాత్రం ఆయన నామాన్ని భద్రపరుచుకుంటూ ఉంటాడు ఆయన నామానికి అవమానం రాకుండా సాయం చేస్తూ ఉంటాడు క్షేమం ఇస్తూ ఉంటాడు ఆలోచనలు ఇస్తూ ఉంటాడు ఆ దురాత్మ ఈరోజు ఆ రెండు వేల దురాత్మలు ఆ పందుల్లోకి వెళ్ళి చేరిన వలన ఆ దేశానికి నష్టం కలిగింది ఈరోజు సాతాను దాడి చేస్తే నీ జీవితంలో ఏం దాడి చేస్తాడంటే ఈనాటి నీ జీవితంలో విలువైనదేంటో దాని మీద దాడి చేస్తాడు ఆ దాడి దేవుడి వల్లనే కలుగుతుంది ఈ దినము దేవుని గాలిని నీకెక్కడ కావాలి ఏ స్థానంలో కావాలి ఏ పరిస్థితుల్లో కావాలి ఏ స్థితిగతుల్లో కావాలి ఈరోజు నీ ఎట్టి రీతిగా నువ్వు అనుమతి ఇవ్వబోతున్నావు ఈరోజు దేవుని గాలి ఎలా ఉంటుందో ఈరోజు చాలా చక్కగా చెబుతున్నాడు ఆయన మొదటి వచనం మొదటిగా చదివిన వచనము ఏషియా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచనములో ఈ ప్రవచనము యేసు క్రీస్తు ద్వారా నెరవేర్పబడింది ఇది అదే గాలి ఈరోజు నీ జీవితంలో కూడా ప్రవహింపజేయాలంటే ఆ గాలి ఈరోజు నీకు సమృద్ధినిస్తుంది సమాధానం ఇస్తుంది స్వస్థతనిస్తుంది విడుదలనిస్తుంది ఆశ్చర్యకార్యాలు ఇస్తుంది మేలునిస్తుంది దేవుని కార్యాలు జరిగేదట్టు ముందుకు నడిపిస్తుంటుంది నువ్వు సుఖము మాత్రం ఈ లోకంలో కోరద్దు నువ్వు దేవుని బిడ్డగా జీవించాలంటే శ్రమను ఎదుర్కోవడానికి సిద్ధపడు ఉన్నది దేవుడి దగ్గర చెప్పేస్తే దేవా అది నేను తప్పుగా అనుకున్నాను క్షమించాయా ఈరోజు నా జీవితంలో నువ్వు మేలు చేయడానికి నాకు సమస్య ఇచ్చావంటాయా ఆ సమస్య నుంచి నాకు విడుదల దాయా ఆ గాలి ఈరోజు నువ్వు పుట్టించింది అయ్యా అర్థం చేసుకున్నానయా ఈరోజు నన్ను దాటిచ్చాయా దాటిచ్చు నా ముందు ఆ గాలితో నా ముందన్న తుఫాన్ అంతా కొట్టయి నా నా అడ్డులు అన్ని కొట్టాయి అరే ఆయన గాలి వస్తే ఎవడాపగలదండి ఏ చెట్టు ఆగుతుందండి ఏ ఏ బిల్డింగ్ ఆగుతుందండి ఏ ప్రవర్త ప్రవచనాలు ఆగుతాయండి ఆలోచించండి తుఫాను వచ్చినప్పుడు బిల్డింగ్లో కూలిపోలా కొట్టుకుని వెళ్ళిపోలా నది వరదల్లో కొట్టుకుని వెళ్ళిపోలా చూడలేదు ఇంతవరకు వీడియోలో చూ చూడండి ఒకసారి గూగుల్లో కొట్టి అరే దేవుడు గాలిని పుట్టిస్తే ఎవడ ఆపలేడు ఈరోజు నీ జీవితంలో సాతాను అడ్డంగా వస్తే నీ దేవుని వైపు చూడు వాడిని అడ్రస్ లేక చేస్తాడు మోకరించగలిగిన ప్రతి ఒక్కరు ఈ ఈరోజు దేవుడు నీ జీవితంలోకి రావాలని కూడా ఆశిస్తున్నాడు నీ పరిస్థితుల్లోకి రావాలని ఆశిస్తున్నాడు నీ స్థితిగతుల్లోకి రావాలని ఆశిస్తున్నాడు నువ్వు దేవుని అనుమతి ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నీ ప్రార్థన జీవితం ఉందా నువ్వు ప్రార్థన చేయగలిగిన శక్తి ఉందా ప్రార్థనతో నింపబడిన ఆధ్యాత్మిక జీవితం ఉందా ప్రార్థన ద్వారా నీ శత్రువుని ఎదురుస్తున్నావా లేకపోతే నీ తెలివితేటల ద్వారా నీ శత్రువుని ఎదురుస్తున్నావా పరిశుద్ధమైన తండ్రి ఇంతవరకు మమ్మల్ని నడిపించిన దేవా ఇంతవరకు మమ్మల్ని సంరక్షిస్తున్న దేవా ఇంతవరకు మమ్మల్ని పోషిస్తున్న దేవా ఇంతవరకు మమ్మల్ని బలపరిచిన దేవా ఇంతవరకు మమ్మల్ని స్థిరపరిచిన దేవా అయ్యా ఈరోజు నువ్వు ఉంటేనే మేము ఏమైనా చేయగలమయ్యా సమస్తము చేయగలమయ్యా సమస్తం ఈ జీవితాన్ని దాటగలమయ్యా సమస్తము ఈ సమస్యను దాటగలమయ్యా సమస్తం ఈ కలవరాన్ని దాటగలనయ్యా సమస్తము నా జీవితంలో ఒక్కొక్క స్టేజ్లో నీ సహాయము నేను దాటగలను ఈ ఈరోజు నాతో మాట్లాడని అడుగుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈరోజు నీ జవాబు దయచేయ ఈరోజు నీ చిత్తమును మా జీవితంలో దయచేవా నీ సమృద్ధిని మా జీవితంలో ఈ ఈరోజు నీ చిత్తంలోనే జరగనేయ్యా నీ ఉద్దేశం మాత్రమే జరగాలయ్యా మా తొందరబాటు నిర్ణయాలు వద్దయ్యా ఇంతవరకు నడిపించిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా ఇంకోడు మా ముందుని నడిపించయ్యా జీవితాలు కట్టయ్యా బ్రతుకులను కట్టయ్యా పరిస్థితుల్ని కట్టయ్యా స్థితిగతులను మార్చయ్యా ఈరోజు ఆందోళనలో ఉన్న ప్రతి జీవితాన్ని బాగుచేయ్యా అనుమానంతో ఉన్న ప్రతి జీవితాన్ని సరిచేయ్యా ఈరోజు నా దేవుని మీద నేను విశ్వాసం ఉంచుతాను నాకు కావాల్సింది నా హృదయానికి కావాల్సింది నా జీవితానికి కావాల్సింది నా మనసుకు కావాల్సింది ఆయన ఇస్తాడు అనే విశ్వాసం మాకు దయచేయ వాక్య ప్రకారం ఉండడానికి సహాయం చేయ మనుషులు సంతోష పెట్టాలని జీవితాలు జీవించేవారికే కాక దేవుణ్ణి సంతోష పెట్టాలి నా దేవుని ఉద్దేశంను సంతోష పెట్టాలి నా దేవుని ప్రణాళికను ప్రకటింపజేయాలి అనే గురిని మాకు దయచే మాకిచ్చిన ఆస్తిని మాకిచ్చిన అంతస్తుని మాకిచ్చిన పేరు ప్రఖ్యాతిని అన్నీ కూడా నిన్ను గనపరుస్తున్నట్టు ఉండడానికి సహాయం చేయవని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి